ఈసారి డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కాగానే నాలుగు కొత్త పథకాలు చాలు చేస్తా ఉన్నాం నాలుగు కొత్త పథకాలు ప్రారంభిస్తా ఉన్నాం డిస్టర్బ్ చేయకండి తమ్ముడు డిస్టర్బ్ చేయకండి నాలుగు కొత్త పథకాలు ప్రారంభిస్తా ఉన్నాం మా ఆడబిడ్డలు జాగృతగా వినాల ఇక్కడ కోడళ్ళు ఉన్నారా కోడళ్ళు కొద్దిగా కోపంగా ఉన్నట్టున్నారు మా మీద ఎందుకంటే మా అత్తలకు పెన్షన్ వస్తుంది మాకెందుకు ఇస్తలేరు అంటున్నారు అందుకే మీ కోసం కొత్త కార్యక్రమం చాలు చేస్తున్నాం సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం నెలకు 3000 రూపాయలు మీ ఖాతాలో వేసే కార్యక్రమం మా ఆడబిడ్డలందరికీ హిందూ గావచ్చు ముస్లిం గావచ్చు ఏ మతమైన గావచ్చు ఏ కులమైన గావచ్చు 3000 రూపాయలు నెలకు మీ ఖాతాలో వేసే కొత్త కార్యక్రమం ప్రారంభిస్తా ఉన్నాం అదే విధంగా మరి కోడళ్ళకు 3000 ఇస్తే అత్తల కోపం వస్తుంది కదా అందుకే అత్తమల కోసం కూడా కొత్త పథకం కోడల్కి 3000 ఇప్పుడు ఆసరా పెన్షన్లు పొందుతున్న అత్తలు ఎవరైతున్నారో 5000 రూపాయలు రాబోతున్నదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి కొద్ది అత్త పైననే ఉండాలి కదా కోడల కంటే అందుకే మీరు కూడా అత్తలు అవుతారు ఎప్పుడో ఒకప్పుడు అట్లా అనుకోకండి మీరు కూడా అత్తలు అవుతారు మీకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి 3000 కోడలికి 5000 అత్తమ్మకి కొత్త అరే కైకుచిల్లారే బడేవాయి ఇంకొక మూడు పథకాలు చాలు చేస్తున్నాం ఇవాల మోడీ గారు చాలా కథలు చెప్పిండు ఏమేమన్నాడు 2014 మే క్యాబోలే మోడీ సాబ్ మిత్రో భాయో బహనో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ డాల్తో ఆయా కిసీకో 15 లాఖ్ మిలా కిసీకో సబ్కో ఉల్లూ బనా దియే ఔర్ దో బార్ సీట్ గద్దీకో ఉఠా లియే ఉన్నో మే ఆప్సే ఏక హీ సవాల్ పూచ్తా క్యా క్యా సునాయే మోదీ సాబ్ హర్ సాల్ 2 కరోడ్ యువాఓ కో రోజ్గార్ బోలే ఏక్ కో భీ నహీ దియే ఔర్ ఫిర్ ఏక్ బార్ ఏక్ ఇంటర్వ్యూ చల్ రహా థా ఉన్కా మోదీ సాబ్ కా మే దేఖా ఉస్మే క్యా హువా వో బేచారా రిపోర్టర్ పూచ్ లియా అరే మోదీ సాబ్ ఆప్ బోలే నా 2 కరోడ్ యువాఓ కో రోజ్గార్ దేంగే బోల్ కే క్యా హువా సాబ్ బోలే తో మోదీ సాబ్ క్యా బోలే మాలూమ్ ఆప్కో అరే మే ఆప్కా టీవీ స్టూడియో ఆ రహా థా అభీ మే దేఖా బాహర్ ఏక్ బచ్చా వహాన్ పే పకోడీ తేల్ రహా హై क्या वो आपको उसको रोजगार नहीं मानते तो मोदी साहब का ऐसा है बात करोड़ों में करते हो नो काम पकोड़ों में करते आज पकोड़ी तेल ना भी रोजगार है कहते मोदी के हिसाब से मैं इसीलिए बोल रहा हूं भाइयों बहनों अगर मोदी की मुखालिफत करना है मोदी को हराना है बीजेपी को हराना है तो वो काबिलियत केसीआर में है और किसी में नहीं।